అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం, అంబేద్కర్ గారి భావజాలం, ఇలాంటి భావజాలం మన పెద్దందార్లకు మాత్రం నచ్చు. పెద్దందార్లు అంటే ఎవరో మీ అందరికి బాగా ఈ పాటికి అర్థమై ఉంటారు అనుకుంటా ఉన్నారు. ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెద్దందార్లకు మాత్రం అసలు నచ్చదు. దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీల పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం, బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్తా అన్న వ్యక్తి, పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి, మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా, దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది? పెద్దందారి పార్టీలకు, ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, ఓ విద్యా దీవెన ఇవ్వాలని, ఓ వసతి దీవెన ఇవ్వాలని, ఓ గోరు ముద్ద ఇవ్వాలని, ఓ విద్యా కానుక ఇవ్వాలని, ఓ ట్యాబ్లు ఇవ్వాలని, ఓ ఇంగ్లీష్ మీడియం లో చదువులు చెప్పించాలని, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని, మన గవర్నమెంట్ బడులలో మన క్లాస్ రూమ్లలో డిజిటలైజేషన్ జరగాలి అని, ఐఎఫ్పీలను ఏర్పాటు చేయాలని, నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెద్దందారి నాయకులకు గానీ ఇటువంటి పెద్దందారి పార్టీలకు గానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.